माजी मुख्यमंत्री दिवंगत नेता वैएस राजशेखर रेड्डी 13వ వర్ధంతి కార్యక్రమాన్ని మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో రామంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక మెదక్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడంతో పాటు విద్యార్థులు ఎంతో బాగుపడుతున్నారన్నారు. 108 సౌకర్యంతో పాటు ఉచిత వైద్య సేవలు అందించడం, రైతులకు ఏకకాలంలో రుణం మాఫీ చేయడం, అదేవిధంగా రైతులకు సకాలంలో రుణాలు అందించడం, ప్రజలకు ఎన్నో రకాల సేవలు కార్యక్రమాలు అందించడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకట్, విప్లవ్ కుమార్, బుట్ల బాబు, చింతల స్వామి, బైరం కుమార్, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. 13వ వర్ధంతి సందర్భంగా రామంపేటలో పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు చనిపోయి 13 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రతి ప్రజల గుండెల్లో, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో తల్లిని నిద్రించిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్న 2 రాష్ట్రాలలో కానీ వైఎస్ లేని లోటు ఏర్పడుతుంది. ప్రతి గుండెలో నిద్రించిన వైఎస్ఆర్ పెట్టిన పథకాలన్నీ కూడా ఇవాళ ఉచిత కరెంటు అనుకోండి, 108 అనుకోండి, ఫీజు రీయంబర్స్మెంట్ అనుకోండి, ఆరోగ్యశ్రీ అనుకోండి, మరియు రైతులకు అకాలంగా 1 నుంచి 1.5 లక్షల వరకు అప్పులు మాఫ్ చేయడమే కాకుండా రుణాలు కూడా పెంచి ఇవ్వాలని చెప్పి రైతుల బాట నిలబడినటువంటి వైఎస్ఆర్ మన మధ్యలో లేకపోవడం కూడా మనకు. మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా రామాయంపేట మెదక్ రోడ్లోని మేము పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవ చేశారు. ఏంటంటే ఒక్కసారి ఆయన పాదయాత్ర, రాష్ట్ర మొత్తం పాదయాత్రలో ఆయన ఏమేమి చూశాడు, రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారు, స్టూడెంట్స్ ఎంత ఇబ్బందులు, అవన్నీ చూసి ఆయన అధికారంలోకి రాగానే రైతు ఫస్ట్ రైతు రుణ ఫ్రీ కరెంట్ సంతకం పెట్టేశాడు. అలాగే రుణమాఫీ అనేది మన స్టేట్లోనే కాక సెంట్రల్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈయన సలహా మేరకు దేశం మొత్తం కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇటువంటి ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఇలా సాఫ్ట్వేర్ వెళ్ళారంటే ఇది రాజశేఖర రెడ్డి పుణ్యమే. చాలా మంది అలా సాఫ్ట్వేర్ అయ్యారు. ఏంటంటే ఫ్రీ రీయంబర్స్మెంట్స్, ఎవరు కూడా ఇంతకు ముందు ఒక్కరు కూడా చదువుకోనికి లక్షలు ఖర్చు పెట్టారు, అటువంటి వారికి ఒక్క పైసా లేకుండా ఫ్రీ ఇచ్చి ఇలా ఎంతో మంది ఉపాధి కల్పించాడు. అలాగే రాబోయే రోజుల్లో 13వ వర్ధంతి నిజంగా ఒక కార్యకర్తగా ఇట్లాంటి దుర్దినము మేము జరుపుకోవడం కదా దురదృష్టంగానే భావిస్తున్నాము. వైఎస్ఆర్ గారు ఈ దేశానికి రామరాజ్యము, మేము రామరాజ్యం చూడలేదు, ఇంద్రమ్మ పాలన కూడా నేను లేను, ఎన్టీఆర్ గారి పాలనలో అప్పటికి మేము బాల్యంలో ఉన్నాం కాబట్టి ఈ 3 పాలన కలిపితే ఎలాగుంటుందో అదే వైఎస్ఆర్ పాలన. రామరాజ్యం, ఇంద్రమ్మ పాలన, ఎన్టీఆర్ గారి పాలన 3 కలిపితే వైఎస్ఆర్ పాలన అనేది మేమైతే మా కళ్ళారా చూసాం. టెక్స్ట్ బుక్ లలో చెప్తూ చదువుకున్నప్పుడు కూడా మాకు ఇలాంటి విషయాలు, ఓహో దేవుడి పాలన ఎలా ఉండేదా అని అనిపించాం. పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వాళ్ళు దరిద్రుల ప్రక్కన గౌరవంగా ఎంతో ధైర్యంగా ఎన్నో తీర్చుకోలేని జబ్బులను కూడా నయం చేసుకుని గౌరవంగా ప్రచారం తీసుకుని ఇంటికి వచ్చి మరి ఆయన గుర్తు చేసిన రోజులున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ అంటే ఇలా రైతులకు దేవుడు రాజశేఖర రెడ్డి గారు పార్టీలో ఖచ్చితంగా వివిధ కార్యకర్తలు కూడా